ఒకటేంటంటే చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం ఉంటుంది మాటల మీద. రెండోది అతను ఉన్న నాయకుడు కాదనేవాడు అమాయకుడు, ఎందుకంటే తనకి నాయకత్వ లక్షణాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను, మొదట్లో తన్ని పప్పు అదే అని మాట్లాడేటప్పుడు కూడా. ఇప్పుడు ఒక మంత్రి డైరెక్ట్ గా గోల్డెన్ స్పూన్ బాయ్ అంతే కదా, తను వచ్చేటప్పటికీనే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ప్లస్ ఆ తర్వాత ఆ లగ్జరీ పొలిటికల్ ఇది మోనార్కీ అలా హైరార్కీ అందామా అది కంటిన్యూ అయింది. అలాగే పుట్టిన కుర్రోడు అట్లా పెరిగిన కుర్రోడు ఒద్దికగా ఉంటాడు వాళ్ళకి కూడా, మాటల దగ్గర ఎక్కడ తోలడం ఫస్ట్ ఆవేశపడే రకం కాదు. మొదటైతే కంటిన్యూటీ వచ్చింది, పని చేసుకుంటూ వచ్చాడు. పార్టీకి సంబంధించి ఆనాడు ఎన్టీఆర్ టైంలో అవసరాలకి పనికొచ్చినోడు చంద్రబాబు. ఎలాగా, ఎన్టీఆర్ మాస్ లీడర్, కానీ ఆ మాస్ చూసి ఓట్లు ఒకసారేస్తారు, దాన్ని మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేయాలి, అంటే పార్టీని సంస్థాగతంగా సెట్ చేయాలి. ఈ సంస్థాగత నిర్మాణం చంద్రబాబు చేశారు, పార్టీని పవర్లోకి తెచ్చింది ఎన్టీఆర్ అయితే, సంస్థాగత నిర్మాణం చంద్రబాబు చేశారు. చంద్రబాబే కనుక సంస్థాగత నిర్మాణం చేయబోతే పార్టీ ఎన్నాళ్ళు ఉండేది కాదు. అది అంటారు కదా, ముఖలో వచ్చి పొగలవు అనేటువంటిది, ఆవేశంలోనే అయిపోతే అయిపోద్ది నాయకుడిని బట్టి. ఏళ్ళు పోతే ఏమైంది, ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది. లాలూ అదే దాని పేరేంటి మన రామ్విలాస్ పాస్వాన్ పోయిన తర్వాత ఏమైంది, కొడుకు ఆ సిచ్యుయేషన్ వస్తాయి. అలా కాకుండా సంస్థాగతంగా సెటిల్ చేశాడు, పోలింగ్ బూత్ స్థాయి వరకు కమిటీలు అన్నది చంద్రబాబు డిజైన్. అది ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది, తను చదువుకున్న యూనివర్సిటీల దగ్గర నుంచి వచ్చింది. యూనివర్సిటీల్లో చదివారు కదా, అక్కడ జరిగే రాజకీయాల్లో పార్టిసిపేట్ చేశారు కదా, కాలేజీల్లో యూనివర్సిటీల్లో అక్కడ ఈ వ్యవహారాలన్నీ అలవాటు చేసుకోవడం ఒక ఎత్తు అయితే కాంగ్రెస్లో చేశారు, కాంగ్రెస్లో మంత్రి కదా, ప్లస్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచారు కదా, దాని మూలంగా కాంగ్రెస్లో ఉండేది ఆ సంస్థాగత నిర్మాణం. ఆ సంస్థాగత నిర్మాణాన్ని తెలుగుదేశానికి తెచ్చింది ఈయన, ఇంకొంచెం స్ట్రాంగ్గా తయారు చేశారు. ప్లస్ కాంగ్రెస్లో ఏంటంటే సంస్థాగత నిర్మాణం చేస్తారు కానీ ఎక్కడికక్కడ గ్రూపులు ఉంటాయి, ప్లస్ ఆ గ్రూపుని సమన్వయించేవాడు ఎవడు ఉండడు, వీడి తరపున ఒక గ్రూప్ వాడి తరపున ఒక గ్రూప్తో కొట్టుకు చేస్తుంటాయి. తెలుగుదేశాన్ని అట్లా కాకుండా ఎప్పటికప్పుడు గొడవలు వచ్చినప్పుడు అలా సర్దుబాటు చేయటం, సెట్ చేయటం ఇదంతా బాబు చేసుకొచ్చేవాడు. ఇది సంస్థాగత నిర్మాణం, అది ఆనాటి అవసరాలకు తగ్గట్టుగా చేసుకొచ్చి అందుకని ఎన్టీఆర్ గది దిగిన కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు కండగా నిలబడింది ఆ రోజున. అది నెంబర్ వన్ ఆస్పెక్ట్. తర్వాత సీన్ కట్ చేస్తే బాబు చేతికి వచ్చిన తర్వాత పార్టీని మళ్ళీ గాడిలో పెట్టుకొచ్చింది. అంటే ఆయనకి బాబుకున్న ఒక అలవాటు ఏంటంటే పవర్లోకి రాగానే పార్టీని పట్టించుకోండి, పవర్లో లేనప్పుడు అంతా పార్టీనే పట్టుకుని వెళ్ళాడతారు, ఆయనకు ఉన్నటువంటి ఒక అలవాటు అది. దానివల్ల పవర్లో ఉన్నప్పుడు పార్టీ నాశనం అయిపోతుంటుంది, క్రింద లెవెల్ ఎవరో నాలుగు గ్రూపులు కొట్టుకు చావడం ఇదే నడుస్తుంటుంది. ఆయనకి ఎంతసేపు జనంలో తిరగడం ఇష్టం, ఆ పార్టీని గురించి పట్టించుకునేవాళ్ళు కదా పవర్లోకి ఉన్నప్పుడు, అందులో కంటిన్యూగా పవర్లో ఉండటం, చంద్రబాబు ఎన్టీఆర్తో గది దిగడం ఆ టైంలో ఇది జనంలో ఉండాలి అనేటువంటి కోణంలో ఆ 96 నుంచి 99 దాకా 2004 దాకా పవర్లోనే ఉంటారు, దాదాపు 8 పవర్లో ఉంటారు. దాంతో ఏమైపోయింది, పార్టీ మీద కమాండ్ పోయింది, అదే 2004 ఓటమికి కారణం. 2004 నుంచి 2014 దాకా ఆయన మళ్ళీ పార్టీని గాడిని పెట్టుకోగా మధ్యలో ఒక టర్మ్ కూడా పోయి ఆ తర్వాత వచ్చింది. వాస్తవం చెప్పాలి 2014 కూడా పార్టీ గాడిని లేదు పూర్తిగా చెప్పాలంటే, ఎక్కడికక్కడ తెలంగాణలో ఎవరి దోవన ఆడలేనా, ఇక్కడ ఎవరి దోవన ఆడలేనా, ఎక్కడోళ్ళు అక్కడోళ్ళు తిట్టుకున్నారు లేదా, అదంతా నడిచి